Hi friends, welcome back to my channel. Ela unnaru friends andaru baagunnara? Nen baagunnanu, meerandaru kuda baagundalani korukuntunnanu. Ninna video pettadaniki ninna rolling machine start chesanandi, anduvalle editing chesukodaniki kudarledu. Ninna full day pattindi koncham heavy sarees pettukotam valla, anduvalle nen ninna meeku video annadi post cheyalekapoyanu anamata. Meelo chaala mandi video kosam wait chestuntarani telusu. కాకపోతే నేను అసలు కుదరలేదు, అందుకే పెట్టలేదన్నమాట. సో ఈరోజు వచ్చేసి సాటర్డే రోజు వచ్చేసి డెమో ఇచ్చారండి. డెమో ఇచ్చిన తర్వాత మిషన్లో శారీస్ కొన్ని పెట్టి చూపిస్తానని చెప్పేసి అన్నారు. సో మిషన్లో శారీస్ పెట్టారు అంటే ఇంకా మిషన్ స్టార్ట్ అయినట్టే కదా, అందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మ పూజ చేసి టెంకాయ కొట్టలేమ్మ. టెంకాయ కొట్టి ఉరిబత్తిలు తిప్పిన తర్వాత ఒకటేసారి శారీస్ పెడదురు అని చెప్పేసి అనిందనమాట. నేనేమనుకున్నానంటే మామూలుగా ఫస్ట్ డెమో ఇచ్చిపోయిన తర్వాత సపరేట్గా ఓపెనింగ్ లాగా అట్లా చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే అత్తమ్మ వద్దు, ఓపెన్ అంటే మీకు ఇంకా శారీస్ పెట్టినారంటే అందులో ఓపెన్ అయిపోయినట్టే కదా, ఫస్ట్ అయితే పూజ చేసుకో అని చెప్పేసి చెప్పింది. అందుకే ఇంకా అప్పటికప్పుడు మిషన్కి ఓపెన్ పెడుతున్నాను అనమాట. సో కొత్త మిషన్ అండి. సో మనకు సెకండ్ హ్యాండ్ మిషన్స్ అవి వచ్చాయి, మనకు ఫస్ట్ హ్యాండే బాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా నేను గంధంతో మిషన్ మొత్తం మీద కూడా అక్కడక్కడ చిలకరిస్తాను, ఎందుకంటే కొత్త మిషన్స్ ఇలా చేయాలి అని చెప్పేసి ఇంతకుముందు నాకు మాధురి చేసింది కదా. యాక్చువల్లీ నేను మాధురికి కూడా చెప్తాను అనమాట, మాధురి మిషన్ ఓపెనింగ్ చేస్తే పిలుస్తారా అని. అంటే సరే అని కూడా అనింది, కానీ అనుకోకుండా మిషన్ అనేది ఓపెన్ చేయాల్సి వచ్చింది, అందువల్లే మాధురిని పిలవలేకపోయాను అనమాట. ఇంకా మొత్తం మిషన్ చుట్టూతో కూడా బొట్లు పెట్టేశాను, మూడు నామాలు పెట్టేసి మధ్యలో కుంకుమ వచ్చేసి అలాగే పైన ఉండేటటువంటి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు, బాగున్నారా? ఈరోజు మన మిషన్ అయితే ఓపెన్ చేసినాను. నిన్నటి వీడియోలో నేను మీకు మిషన్ ఫిట్టింగ్ గురించి చూపించాను. సో ఒక 1 వీక్ అవుతుంది, కరెక్ట్గా లాస్ట్ సాటర్డే వచ్చింది మన దగ్గరికి. ఫిట్టింగ్ వచ్చేసి మనకు మండే జరిగిందండి, సండే జరగలేదు. ఇంకా మళ్ళీ మండే నుంచి మధ్యలో నాకు కొంచెం వర్కర్స్ ఇక్కడ దొరకక లేట్ అయిపోయింది అనమాట, అందువల్లే నేను ఓపెనింగ్ అన్నది లేట్గా చేస్తున్నాను. యాక్చువల్గా దీనికి పెద్దగా ఓపెనింగ్ చేసి పిలిచాలని అయితే అనుకున్నా, కానీ ఇంట్లో పెట్టాను కాబట్టి అంత అవసరం లేదనిపించి మళ్ళీ డ్రాప్అవుట్ అయ్యాను. సో ఈరోజు అయితే మిషన్ నేను స్టార్ట్ చేస్తున్నాను మన షాప్లో. ఇక ఈరోజు నుంచి 2వ మిషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది, అదే రోలింగ్ అండ్ పాలిషింగ్, అలాగే డ్రై వాష్ అండ్ డ్రై క్లీనింగ్. ఇవన్నీ కూడా మనం శారీస్కి ఈ మిషన్లో చేస్తాను. సో ఈ మిషన్లో అన్నీ రావు, కొన్ని మాన్యువల్గా చేసేవి ఉన్నాయి. ఇందులో కేవలం రోలింగ్ వస్తుంది, ఐరనింగ్ వస్తుంది, డ్రై వాష్ అది వచ్చేసి మనం తప్పకుండా చేసుకోవాలి. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో మనకి ఈ మిషన్కి డెమో ఇవ్వడానికి నవీన్ సార్ వచ్చారు. నవీన్ సార్ వచ్చారనమాట, నేను ప్రత్యేకంగా చెప్పాను నాకు పర్ఫెక్ట్గా ఉండాలి. అన్ని డీటెయిల్గా తెలియాలి అంటే నాకు నవీన్ సార్ వచ్చారు.
ఇది రన్ స్టాప్ రన్. ఈ లైట్ వచ్చింది అంటే సప్లై, దీంట్లో సప్లై వచ్చింది. మళ్ళీ ఇది ఎమర్జెన్సీ స్టాప్. ఎమర్జెన్సీ స్టాప్ ఎక్కువ మాటకి అవసరం పడదు, కానీ ఏమంటే గవర్నమెంట్ మ్యాండేటరీ ఉంటుంది, ఇది ఎట్లా కూడా ఉండదు. ఇది ప్రెస్ చేసిన మీకు ఇక్కడ ప్యానల్ బోర్డ్లో సప్లై ఆగిపోతుంది మేడం, అక్కడ వస్తుంది కానీ ఇక్కడ ప్యానల్ బోర్డ్లో సప్లై ఆగిపోతుంది. ఇప్పుడు ఇట్లా తిప్పిన స్టార్ట్ అవుతుంది, ఇట్లా పుల్ చేయొద్దు. ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి మేడం. మళ్ళీ నెక్స్ట్ ఇది స్పీడ్. మీకు ఎక్కువ స్పీడ్ కావాలా, స్పీడ్ ఎక్కువ చేయొచ్చు. తక్కువ కావాలా, తక్కువ చేయొచ్చు. కానీ ఎక్కువ స్పీడ్ పెట్టొద్దు మేడం, కొద్దిగా స్లో పెడితే ఫినిషింగ్ వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది సీరో. మళ్ళీ ఇది ఆన్ ఆఫ్, ఆన్. ఇది కంప్లీట్ మెషిన్ ఆఫ్ అయిపోయింది, ఆన్. ఓకే. మళ్ళీ ఇది మీకు వన్ నంబర్లో, టూలో మనం ఏం చేస్తాం, ఇప్పుడు బట్టర్ వేసేది టూ నంబర్లో, ఇన్సర్ట్ చేసేది టూ నంబర్లో. ఇప్పుడు పోతుంది చూడండి లోపల. నేను రివర్స్ తీసుకోవాలా, నేను బై మిస్టేక్ కొద్దిగా తప్పు వేసేసినాను. స్టాప్ చేసి వన్ చేసి ఆన్ చేసినాను, రివర్స్ వస్తుంది బట్టర్. ఓకే, ఇట్లా స్టాప్. స్టాప్ చేసిన తర్వాతనే ఫ్రంట్లో వేయాలి. మళ్ళీ ఇట్లా రన్నింగ్లో ఆన్ చేయొద్దు. ఇప్పుడు నేను రివర్స్ తీసుకున్నాను, నేను స్టాప్ చేయకుండా ఫ్రంట్ చేసినాను అనుకోండి, గేజ్ బాక్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. గేజ్ బాక్స్ పాడాలి. ఇది మీకు టెంపరేచర్ చూపిస్తుంది, ఎంత టెంపరేచర్ హీట్ ఎక్కుతుంది. చూడండి ఇక్కడ చేయబడింది మేడం, హీట్ ఎక్కుతుంది. మీరు 35 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు పని. షిఫాన్ పాలిస్టర్ మనం ఒక ఫ్లేమ్ పెడతాం, ఫ్లేమ్ ఒక మీడియం ఫ్లేమ్ పెడతాం. దానివల్ల మీకు ఇది 50 క్రాస్ చేయదు, మీకు 50 క్రాస్ చేయదు. మీరు 35 నుంచి వర్క్ స్టార్ట్ చేస్తా, మళ్ళా పట్టు కాటన్ అన్ని చేసుకోవచ్చు 50 లోపలే. ఒక్కసారి మన వర్క్ అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ కొన్ని షిఫాన్ పాలిస్టర్ చేసుకోవచ్చు. అట్లా ఒక మీడియం ఫ్లేమ్ చూపిస్తాను మీకు, ఏ ఫ్లేమ్. ఇప్పుడు మనం కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ చేసినాను, ఇప్పుడు ఫ్లేమ్ డౌన్ చేసేస్తాం కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత. మళ్ళీ సార్ ఇక్కడ ఈ రెండో హ్యాండిల్స్ ఎందుకు ఇస్తామంటే మేము ఈ వర్క్ ఇంత పెద్ద వర్క్ ఓకే వర్క్ ఉంది ఇంత ఓకే, దాంతో కూడా పెద్ద వర్క్ వచ్చింది అనుకోండి బ్రైడల్ వేర్ సారీ. సో ఇది మీరు ఒక 3 times అప్, ఇది కూడా ఒక 3 times అప్ చేస్తే ఈ రాడ్ ఏమవుతుంది మీద వెళ్తుంది. ఓకే, క్లియర్ ఉందా మేడం? మళ్ళీ ఇక్కడ సార్ మీరు అక్కడ నుంచి ఆ బట్ట అట్లాంటి సీరియల్ ఏమైతే ఇట్లా కింద వెళ్ళిపోతాయి డైరెక్ట్. అందుకోసం స్టార్టింగ్ లో ఒక మంచి ఎంకో ఉండాలా కంపల్సరీ. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కొత్త బెల్ట్ ఉండే వల్ల ఇట్లా ఇక్కడక్కడ మూమెంట్ ఉంటుంది మేడం, ఒక ప్లేస్ లో మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు అనుకోండి నా బెల్ట్ ఇట్ సైడ్ వెళ్తుంది చూడండి. మనం ఏం చేస్తాం, నేను ఇప్పుడు ఇది డౌన్ చేసి చూస్తాను, కొద్దిగా డౌన్ చేస్తే బెల్ట్ ఇట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు బెల్ట్ నేను డౌన్ చేసినాను, బెల్ట్ మెల్లమెల్లగా ఇట్ సైడ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎంత డౌన్ చేసినానో అంతనే అప్ చేసేస్తాను, మళ్ళీ బెల్ట్ అటు సైడ్ వెళ్తుంది. ఓకే చూడండి మేడం, క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూడండి, స్టిఫ్నెస్ చూడండి. స్టిఫ్నెస్ ఓకే ఓకే మ్యామ్, స్టిఫ్నెస్ ఓకే. మనం ఏం చేస్తున్నాం, ఎండలో వేస్తున్నాం ఐసీరా, కానీ కొద్దిగా సేపు మనం చేసి ఇప్పుడు ఇట్లా పెట్టేస్తున్నాం కదా, ఆ బట్టలో వాటర్ మొత్తం అది బట్టలోనే ఇప్పుడు ఇట్లా కడిసి సీరా పెడితే మళ్ళీ మరకలు వచ్చేస్తాయి. స్టిఫ్నెస్ వస్తుంది మేడం, కానీ సీరాలో మరకలు వచ్చేస్తాయి, ఎందుకంటే అంత వాటర్ అవసరం లేదు మిషన్ కి. సో కొన్ని వచ్చేసి మాకు కాటన్ శారీస్, అలాగే పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, 3 types శారీస్ తీసుకున్నాము. మనం ఈ మిషన్ లో 3 types చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మాన్యువల్గా చేసేది ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మాన్యువల్ స్ప్రే ఉంటుంది,
అండ్ ఇంకోటి వచ్చేసి ఇలా మనకు మిషన్ మీద వచ్చేటటువంటి స్ప్రే అన్నమాట. సో మనం ఈ త్రీ టైప్స్ ఆఫ్ స్కాచ్ని ఏ విధంగా ఏ శారీస్కి మనం యూజ్ చేయాలి అన్నది మాకు డెమోలో క్లియర్గా చెప్పారనమాట. ఇక్కడ కొన్ని శారీస్ వచ్చేసి నా ఉన్నాయి, కొన్ని శారీస్ వచ్చేసి మా హౌస్ ఓనర్ అక్కవి తీసుకున్నాను, ఇంకొన్ని శారీస్ వచ్చేసి మా ఎదురింటి అక్క వాళ్ళవి తీసుకున్నాను. సో ఇలా మొత్తం మేమందరివి కలిపి చేసాము. శారీస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో నేను మీకు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనము కొన్ని డౌట్స్ అయితే మనకు వస్తాయి. ఏంటి అంటే ఇలా స్ప్రే చేసేటప్పుడు ఆ స్ప్రేలో నుంచి హ్యాండ్స్ పైన పడుతుంది కదా అది గంజి, ఆ గంజి పడినప్పుడు మన చేతులకి ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి ఆ డౌట్ వస్తుంది. సో మనం ప్రతి ఒక్క శారీకి ఇలా స్ప్రే చేయమండి. మ్యాక్సిమం మనకు వచ్చేటటువంటి శారీస్లో ఒక మహా అంటే ఒక 4-5 శారీస్ వస్తాయి ఇలా స్ప్రే చేసేవి. మిగతా వచ్చేసి మనము ఒకవేళ ఇట్లా ఇష్టం లేదు అనుకుంటే కూడా నార్మల్ మాన్యువల్ స్ప్రే అని చెప్పేసి మనం హ్యాండ్తోనే స్ప్రే చేసేది ఉంటుంది, అది సపరేట్గా చేసుకొని చేసుకోవాలి. ఆ వీడియో నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తానండి, అలా చేసుకోవచ్చు ఇలా ప్రాబ్లం అనుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే హీట్, చాలామంది ఇందులో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చీరలు పెట్టగానే కాలిపోతాయని చెప్పేసి డౌట్స్ అడిగారు నన్ను. సో నేను కూడా అదే డౌట్ అడిగాను అనమాట, మా వాళ్ళు అడిగారు ఇట్లా అని చెప్పేసి. అంటే లేదు మేడం, మనం టెంపరేచర్ అన్నది కరెక్ట్గా ఫ్లేమ్ పెట్టుకొని చూసుకుంటూ పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఈ శారీ అన్నది ఎటువంటి డ్యామేజ్ అవ్వదు, అలాగే మనకి శారీ అన్నది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అందరం కలిసి చూసి ఎవరెవరికి ఏ ఏ డౌట్స్ వస్తాయో అవన్నీ కూడా అడుగుతూ ఉన్నాము. అలాగే ఇందులో వర్క్ శారీస్ మెయిన్, మనకి ఎక్కువగా వర్క్ శారీస్ వస్తూ ఉంటాయి కదా, వర్క్ శారీస్ చేయొచ్చు అని అడిగాము. సో అవి కూడా తను క్లియర్గా మీకు చూపిస్తాను మేడం అని చెప్పేసి చూపించారనమాట. సో ఇది అండి ఈరోజు టీ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏమేమి శారీస్ చేసాం ఎలా వచ్చాయన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.